సౌభాగ్యాలు ఇచ్చే తల్లి గౌరీదేవిని, సకల ఐశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవిని, ఓం ప్రణో దేవి సరస్వతి తీసుకోండి. ఒక్కసారి తీసుకున్న అక్షతలే ముమ్మారు ఆ గౌరమ్మ మీద వేసేయండి. మహాగౌరీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ ఆది పరాశక్తి నమః. చక్కగా ఆదిశేష తల్పమైన స్వామివారు పడుకొని ఉంటే అమ్మవారు పాదాలు నొక్కుతూ ఉంటుంది. ఏమయ్యా, ఏ అయ్యగారు చెప్పినా, ఏ పంతులు చెప్పినా, ఏ దేవుడు చూసినా ఎప్పుడు మేము పాదాలు కూర్చోవాలి, కుడి పక్కన భర్త కూర్చోవాలి. ఎందుకయ్యా అంటే కలియుగంలో లౌక్యంగా ఆలోచిస్తే పరశక్తినే ఉంటుందట, అంటే లక్ష్మీ పక్కనే ఉన్నట్టు. లేదా ఈ ఇంత పెద్ద శరీరాన్ని, ఈ 76 కిలోల శరీరం ఉండాలి, ఇది నడవాలంటే ఇంత గుండె ఉండాలి, ఈ గుండె కూడా ఈ పక్కకే ఉంటుంది. కాబట్టి ఇంటికి ఇల్లాడు దీపము, ఈ మనిషికి సౌభాగ్యం మీరు కోరుకుంటారు కానీ ఆయుష్ అదే వాళ్ళందరూ మీరు అన్నవా, కాబట్టి ఏదో పక్క కూర్చోవాలి. కాబట్టి ఇంత ప్రాధాన్యత మీకే ఇచ్చిన తప్ప మీరు ఎక్కలేదు. చివరిలో సంకల్పంలో కూడా అక్షతలు నేను వదిలేటప్పుడు అక్షతలు మగవాళ్ళ చేతిలో పట్టుకుని నీళ్లు పోసి ఆడవాళ్ళ చేతిలో వదులుతారు. ఏమయ్యా మా చేతికి ఎందుకు అంటే కాదు, సంపాదించే పుణ్యం సంపాదించినాక పుణ్యం అంతా మీ దగ్గర వెళ్తే మీరు బద్ధంగా గోపరగించే డబ్బాల్లో దాచిపెట్టినట్టుగా ఎక్కడ చూసినా కానీ సీతారాముడు పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణ లక్ష్మీ వెంకట ఎక్కడైనా ఏదే ఉండదు. కాబట్టి ఆ అమ్మవారిని తలుచుకోండి, అక్షతలు పట్టుకోండి, ఒక్కసారి పూజా కార్యక్రమం ఆరంభిద్దాం. ఒక్కసారి మనం వచ్చినట్టు అటెండెన్స్ వేసుకుందామా, అందరూ కూడా అన్నట్టే ఇంకెవరైనా రానట్ట. అమ్మా ఓంకార మందిరంలో కూర్చున్న వారందరికీ కూడా నా గొంతు వినిపిస్తుంది అంటే సరే లేదు అంటే ఇంకో స్నేహితులు కూడా అర్థం చేస్తున్న కార్యకర్తలు వచ్చాయన్నారు. మీరు కూడా ఒకసారి చేయంటే ప్రతిఫలించాలి ఆ అనుభవం. గండ కొడితే ఆగమార్థంకు దేవానా, మంచి దేవతా గుణాలన్నీ రావాలి. గమనార్థంకు రాక్షస, ఇక్కడ ఉన్నటువంటి రాక్షస గుణాలన్నీ వెళ్ళిపోవాలి. మీరందరూ దేవతల్లా ఉన్నారు ఇక్కడ. సుమంగళీర్యం మధురి మాగం సమేతమస్మై సౌభాగ్యమస్మై సకల సౌభాగ్య సిద్ధ్యర్థం సింధూరాం ధారయామే. పొట్టు పెట్టిన తల్లికి నమస్కారం చేయండి. వయసులో పెద్ద చిన్న ఏమీ లేదు, అందరికీ అందరూ నమస్కారం చేసుకోండి. ఒకవేళ వయసులో పెద్దవాళ్ళైతే వాళ్ళ చేత అక్షంతలు కూడా వేయించుకోండి, తప్పేం లేదు. ఇక్కడ అమ్మవారు రూపంగానే భావించాలి అందరినీ. మా వదినో మా చెల్లెడో మా ఆడపడచ కాదు అట్లా అనుకోకండి, అందరూ శక్తి స్వరూపమే. ఇక్కడ అందరికి అందరూ నమస్కారం పెట్టుకున్నారుగా. మళ్ళీ ఒకసారి మీ ఆచమాన పాత్రలో ఉన్నటువంటి నీళ్లు ఉద్ధరణతో తీసుకొని అందులో ఈ మధ్య 2 వేలు అంటించి భూతాలు పిశాచారు ఉంటే ఏమైనా లేచిపోవాలని. నిజంగా భూతాలు పిశాచారు ఎక్కడ లేవు, అన్ని ఎప్పుడో పడిపోయినా ఒకప్పుడు ఆ చిరతనా భూతాలనే అందరు. ఇప్పుడు ఏమున్నాయి ఇంట్లో టీవీ భూతం వెంబడేమో సెల్ కర్ణ పిశాచం, ఇవి రెండే ఉంది. సెల్ ఉంటే సైలెన్స్ చేయండి, టీవీ ఇంటికాడు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. శివ శివాలు కొన్ని అందరూ కూడా నారాయణ నారాయణ. సౌభాగ్యం ఇచ్చే తల్లి ఆ అమ్మవారు శివుని ప్రార్థిస్తే ఆమె సంతోషిస్తుంది. మనం ఇక్కడ మన భర్తను తెచ్చిండి అనుకోండి, మన కోపం వస్తుందా రాదా? ఎవరో నాసుంటాడు ఒక్కొక్క పాసరైంది మా ఆయన మంచిగా తెచ్చిండే అనుకో, అటుంటాం తప్ప మిగతా వరకు ఎవరికైనా కానీ భర్తను తిట్టే కోపం వస్తుంది. కాబట్టి శివుని యాగం చేస్తే గౌరీదేవి సంతోషపడుతుంది, సౌభాగ్యాన్నిస్తుంది. నారాయణ నారాయణ జ్ఞాపకం చేస్తే మహాలక్ష్మి సంతోషపడుతుంది, ఐశ్వర్యం ఇస్తుంది. ఇవి రెండు కావాలి, ఐశ్వర్యం కావాలి, సౌభాగ్యం కావాలి. సకల శుభాలు ఇచ్చేవాడు శివుడు. శివ అంటే మంగళకరం, కళ్యాణకరం, సర్వత్ర శుభప్రదం, ఆనందకరమైందే శివనామం. సకల సంపత్తు సకల రక్షణాకారమైంది నారాయణనామం. కాబట్టి రెండింటిని స్మరిస్తున్నాం.
ओम शिव शिव शंभो राज्य वर्तमानस्य अक्षय ब्रह्मणः विभ्रान्ते वेदवराह कल्पे वस्तुतः मन्वन्तरे अष्टाविंशति महायुगे प्रथमपादे भूद्विवे भरतवर्षे एवं गुणविशेषगणशिष्टायाम् अस्याम् शुभदितौ అందరూ కూడా ఒకసారి అస్మాకం అనుకోండి. ఈరోజు విశేషం ఏంటి చెప్పా, శ్రావణ మాసము. అందులో సంవత్సరం పేరు శుభకృత్, అన్ని శుభాలిచ్చే సంవత్సరము. దక్షిణాయనము అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆయనము, ఉత్తరాయనం అంతా పురుష దేవతలకు ఇష్టమైనటువంటి ఆయనము. అందులో ఇది దక్షిణాయనం కాబట్టి అమ్మవారికి విశేషం. అందులో గురుగారు వచ్చారండి సంతోషమే, కానీ గురుగారు ఆనందంగా వచ్చారనుకో ఇంకా సంతోషం. ఆ గురుగారు చికాకు చికాకునో కోపంతోనో అనారోగ్యంతోనో ఆయాసంతోనో వస్తే ఆయన మనకి అనుగ్రహించరు. అందులో ఈ రోజు అటువంటి పుష్య యోగం కలిగినటువంటి పవిత్రమైనటువంటి రోజు. అందులో సాయంకాల ప్రదోషముతో శివునికి ఇష్టమైన మాస శివరాత్రి. భాగ్యం చూడండి, ఒకటే దగ్గర మూడు బిట్టలు ఇవ్వాలి. లక్ష్మీ అనుగ్రహము, సౌభాగ్యం ఇచ్చే తల్లి, గౌరీదేవి అనుగ్రహము, గురువు అనుగ్రహము, దాంతో శివుని అనుగ్రహం కూడా. ఆ శివకేశవుడు భేదం లేదు, ఆయన ఇష్టపడితే ఆయన సంతోషపడితే నారాయణుడు చాలా సంతోషపడతాడు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. అందరూ అనుకోండి అస్మాకం సహ కుటుంబ పుత్రాన్ని అనుకోండి. ఆ తర్వాత మీ ఇంటి పేరు, వంశం పేరు అనుకోండి. ఆ తర్వాత మీ ఆయన పేరు అనుకోండి. బయట చెప్తే తప్పు కానీ లోపల అనుకుంటే ఏం తప్పు లేదు, హాయిగా అనుకోండి. ప్రేమకైతే భర్తను కూడా పిలవచ్చు ఆ పేరుతో. ఈ రోజులైతే ఆ పేరు ఈ పేరు పక్క పెట్టిన బావాలు ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. సరే ఏదైనా సహ కుటుంబ నామండి, ఎందుకంటే మీ పిల్లలందున్నదే కుంకుమ రాగ శోణే ఇప్పుడు ఆ అమ్మవారిని ఒక పువ్వుతో తాకండి. అందరూ కూడా అనండి, హే మాత సర్వ జగజ్జనని అమ్మవారిని ఒక్కసారి ముట్టి హృదయం మీద చేపట్టుకుని అమ్మవారు వచ్చి ఇక్కడ ఉండండి అని నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత పువ్వుతో ముమ్మారు నీళ్లు చల్లండి, లేదా ఆచమన పాత్రలో ఉద్దేశం ఉంది కదా అమ్మవారి చుట్టూ పక్కకు ఆ ప్లేట్లో పోస్తూ ఉండండి. మూసారు ముట్టండి ఆసనం. రత్న సింహాసనం పరికల్పయామే పాద్యం సమర్పయామే, మూడుసార్లు నీళ్లు చల్లేయండి. మళ్ళీ అస్తయో అర్థండి ఓం జాత వేద శేషన వామ సోమ మరాఠి తోరి ధాతి వేద అమ్మవారికి స్నానం చేయించారు. ఇప్పుడు చక్కగా వస్త్రాలు వేయండి, లేదా అక్షతలు వేయండి. ఒక ఇచ్చారు పంచామృతం, అంటే రాజుగారు కలుసుకుంటే పంచామృతాలు రావా, కానీ బతకం నారాడ పంచామృతం లేవే కాబట్టి ఏం చేస్తారయ్యా నీళ్ళు పోసేయాలి. ఆ తర్వాత వస్త్రపయామి గంధం, గంధార్థే అక్షరం, అన్నిటికీ అక్షరంతో వేస్తూ ఎక్కువ వస్తుంది కదా. ఈ రాజుగారి కోపం ఏం పనిచేయదు పురోహితునికి, కాబట్టి గమ్మున ఉన్నాడు. ఒకసారి ఆ రాణిగారిని చూసిండ ఆమె అర్థం చేసుకుంది పంతులు గారి బాధంతా. మా కానీ ఏమైనా తీర్థప్రసాదాలని భోజనం పట్టించుకుంది, బంగారు పల్లెంలో బంగారు గిన్నెలన్నీ పెట్టేసింది, ఒక అట్ట నిండి అన్నం తీసుకొచ్చేసింది చెంచతో. పప్ప అత్తే అన్నం, పప్పు కూడా అన్నమే, సాంబార్ అత్తే అన్నం, కర్రీ అంటే ఇసురు కొంటారు. పిల్లగాడి చెవుల కొన్ని, పిల్ల నోట్ల కొన్ని, అయ్యగారు నోట్ల ఆరు ఉంటుంది అయ్యగారు నోట్ల కొన్ని, ఇవి మింగుడ పసుపు బియ్యమా ఊచు అట్టే అన్నం కట్టాడు, అన్నం పెట్టేసి తినండి అయ్యా. రాజు సిగ్గు చేసిన అమ్మగారు బోధించింది, కానీ ఇక్కడ చేసే వాళ్ళందరూ అమ్మలే కాబట్టి ఏమైనా తక్కువంటే బాధపడకండి, అక్షతలు వేయండి పరమార్థం. కాబట్టి ఇంటికాడ ఉంటే అని స్వగృహే సంపూర్ణాచారం సహజం రత్త
శివసూత్రాన్ధారయామి కేయూర మణికంట సమర్పయామి చక్కగా ఆవరణాలంటే గాజులు ఉన్నాయి కదా గడిపో బంగారు గాజు ఎందుకు తీసి కూడా నీళ్లతో శుద్ధి చేసి ఆ మార్పు పెట్టి మనం అనలేదు పండ్లు కాలేసుకోవాలి అనుమానం ఏం లేదు చక్కెరికి కాస్త కడిగేసుకోండి కాస్త కించిత్ పసుపు తీసుకోండి ఓం అహిరివ భోగై పరియేతు బాహం జాయా హేతిం పరిపాదమానః ఏమాత్రం చెంపలకి పెట్టుకోవాలన్నా ఏమో తప్పలేదు ఆ తర్వాత కుంకుమ పెట్టుకోండి ఓం సుమంగరీర్యం మధువరి మాగం ఒక్కసారి మనపూర్వకంగా నమస్కారం చేసుకొని చేతులు జోడించండి అందరూ వారండి కాత్యాయిని నమస్తుభ్యం వివాహ భాగ్య ఆరోగ్యం పుత్రలాభంచ సౌభాగ్యలాభంచ దేహిమే మహాలక్ష్మీ లక్ష్మీలాభంచ దేహిమే మహాబాగ్దేవి నమస్తుభ్యం పద్మసంభవ భామిని విద్య జ్ఞానం మమ ప్రాప్తయే సౌభాగ్యం దేహిమే మహా సరస్వతి కొబ్బరికాయలు అందరూ అమ్మవారి చేతులు సుకుమారం కాబట్టి మీరందరూ కొట్టాలంటే చేతులు వస్తుందని మీరు కొబ్బరికాయ పట్టుకుని మొక్కుతే కార్యకర్తలే శ్రీమాత్రే నమః యథాశక్తోపజాతారః కుంకుమార్చనం కరిష్యే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఓం శరణాగత దీనార్తి పరిత్రాణ పరాయణి శరణశ్యామి హరే దేవి నారాయణి నమోస్తు శ్రీమాత్రే నమః ఆవాహనం సమర్పయామి ఎందుకంటే పసుపుతో చేసినాం కదా నీళ్ళక పోసినాక విచ్చుకుంటది అలా కాకుండా చల్లి నమస్తుభ్యం కేశవ ప్రియకామిని వివాహ భాగ్యం మహా సరస్వతి ఒక్కసారి మళ్ళీ అక్షం సుమంగళైర్యం మధురి మాగం సమే తమస్మై శోభాగ్యవస్మై శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం శ్రీమాత్రే
లక్ష్మీ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం లోకమాత సీతలీ దేవ్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పటిదాకా అష్టోత్తరాలు స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు ఆరంభం చేస్తున్నాము. ఇక్కడ నుండి 108